హాయ్, హలో, నమస్తే, ఆదాబ్ అండ్ వెల్కమ్ టు కిచెన్ ఎంత్రా. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఎంతో ఉత్సాహంతో సరికొత్త యంత్రంతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు కూడా రెడీగా ఉంటే ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఆ యంత్రం ఏంటంటే టటనాయ్ హాట్ డాగ్ మేకర్ అన్నమాట. దీని ఫీచర్స్ ని ఒకసారి చూసేద్దాం. సో చూసిన తర్వాత నేను హాట్ డాగ్ ని ఎలా మేక్ చేయాలో చూపిస్తాను అన్నమాట. సో ఏం లేదు, దీంతో పాటు మనకు ఒక 2-pin సాకెట్ వస్తుంది. సో మనందరికీ తెలుసు, సో ప్లగ్ ఇన్ చేసుకుంటాం. సో అంతకంటే ముందు నేను ఒకసారి ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు చెప్పేస్తాను అన్నమాట. ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది చూసారా, ఇది ఇప్పుడు ఆఫ్ లో ఉన్నట్టు. మీకు ఈజీ ఇండికేషన్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు మాత్రమే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే జెంట్స్ ఉంటే కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇది న్యూట్రల్ ఉంది అంటే ఇప్పుడు ఆఫ్ లో ఉన్నట్టు. ఇక్కడ 1 line కనిపిస్తుంది కదా, సో కొంచెం పవర్ ఉన్నట్టు అంటే మీడియం హై అనుకోండి. సో ఇప్పుడు ఇది మీడియం లో ఉంది. ఓకే, ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ 2 lines ఉన్నాయి కదా, ఇది హై అన్నమాట. సో మీరు ఏదైనా కొంచెం ఫాస్ట్గా కుక్ చేయాలి లేకపోతే ఎక్కువ సేపు కుక్ అవుతుంది అనుకునే వస్తువులు ఏమైనా ఉంటే అలా పెట్టండి, లేదు అంటే మీడియంలో పెట్టేయండి. ఓకే, ఒకటే బటన్, నో కన్ఫ్యూజన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ 2 rods ఉన్నాయి కదా, ఈ 2 rods ఏంటంటే మన హాట్ డాగ్ బన్స్ వస్తాయి కదా, ఈ బన్స్ని ఇలా పెట్టాలి. సో ఇలా 2 sides అంటే ఇంకొంచెం డౌన్ పెట్టాలి. జస్ట్ నేను మీకు ఇప్పుడు చూపించడం కోసం అని పెట్టాను. ఈ హాట్ డాగ్ బన్స్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో దీని తర్వాత మనకి ఇది మెయిన్ మిషన్ చూసారా, ఈ మెయిన్ మిషన్. ఈ మెయిన్ మిషన్తో పాటు మనకి హాట్ డాగ్ మేకర్తో ఇంకొక బౌల్ వస్తుంది. అదేంటంటే ఈ బౌల్ని చక్కగా మనం ఇలా పెట్టేయాలి. సో దీంట్లో మన హాట్ డాగ్ సాసేజెస్ ఉంటాయి కదా, వీటిని చక్కగా ఈ హాట్ డాగ్ సాసేజెస్ని ఇందులో వేసేసుకున్నామంటే చక్కగా స్టీమ్ ద్వారా ఉడికిపోతుంది. అంటే కొంచెం కూడా మనం వాటర్ వేయకుండా స్టీమ్ ద్వారా ఇవి ఉడికిపోతాయన్నమాట. చంటాయ్, సూపర్ కదా. ఇంతేనండి, దీన్ని వాడడం చాలా చాలా ఈజీ. ఇంట్లో ఎవరన్నా కూడా ఈజీగా వండుకోవచ్చు అనొచ్చు మీరు. అయ్యో అంజలి, ఇంత ఖర్చు పెట్టి మనం కొని హాట్ డాగ్ ఒక్కటే చేస్తామా, నేను ఎక్కువ చేయనేమో, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా. మన ఆడవాళ్ళకి అసలుకే బోల్డ్ అంత బ్రెయిన్ కాబట్టి దాంట్లో బోల్డ్ అన్న ఆలోచనలు ఇలా 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 తిరిగేస్తూ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టు కాస్ట్లీ కాదు. అండ్ రెండోది ఏంటంటే, ఏ అంటే ఇప్పుడు హాట్ డాగ్ మేకర్ ఉంది, హాట్ డాగ్ మేకర్లో హాట్ డాగ్ మాత్రమే మనం మేక్ చేస్తే నేను ఎందుకు మా షో ఎందుకు కదా. అందుకనే హాట్ డాగ్ మేకర్ని మీరు హాట్ డాగ్స్ చేసుకున్నప్పుడు మాత్రమే కాకుండా మామూలు టైంలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా, సో ఈ మాట కూడా చెప్పేశాను. మరి ఏమేమి వండొచ్చు చెప్తా, చెప్తా ఎందుకు తొందర, తోడాస బ్రేక్స్ అయ్యే. సో చెప్తా, కానీ అంతకంటే ముందు మనం ఫస్ట్ అనుకున్నట్టు హాట్ డాగ్ని మేక్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం హాట్ డాగ్ సాసేజెస్ని ఇందులో వేసేద్దాము, అంటే చక్కగా ఇవి స్టీమ్ అయిపోతాయి అన్నమాట. సో మరి ఇవి ఎలా మేక్ చేయాలి అంటే చాలా సింపుల్, ఏం లేదు, సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి షాప్ చేసేసుకోండి, చాలా 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 ఈజీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ క్యాప్ పెట్టేస్తాను కదా, ఈ క్యాప్ పైన మీకు ఒక చిన్న ఏమంటారు ఒక హోల్ కనపడుతుంది, అంటే ఇందులోంచి వచ్చే స్టీమ్ ఏదైతే ఉందో అదంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఈ మూతని పెట్టేశాను, క్లోజ్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన హాట్ డాగ్ బన్స్ని నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, చక్కగా ఈ రాడ్స్కి పెట్టేద్దాం. చక్కగా ఇంట్లో ఏదో అలంకరించుకునే వస్తువులో ఉంది కదా, సో చక్కగా స్విచ్ ఆన్ చేసేద్దాం. మీకు చెప్పాను కదా మన హాట్ డాగ్ సాసేజెస్ ఇవన్నీ మనకి హాట్ డాగ్ బ్రెడ్స్ కూడా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు తెచ్చేసుకోండి. ఎస్పెషల్లీ సాటర్డే సండే ఏంటంటే అబ్బా పిల్లలు ఇంట్లోనే ఉంటారు, గోల గోల గోల్ చేస్తే కూడా పర్వాలేదు, బయటికి వెళ్దాం అది తిందాం ఇది తిందాం హాట్ డాగ్స్ తిందాం అని ఇలా గొడవ చేస్తూ ఉంటారు. మనకేమో చాలా వర్క్స్ ఉంటాయి, వర్క్ పక్కన పెట్టండి, పిల్లల్ని అలా తీసుకెళ్ళడం మంచిదే, కానీ అక్కడ ఎలా ఉంటాయో ఏంటో చాలా ఎక్స్పెన్సివ్, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్స్పెన్సివ్, ఇంత ఎక్స్పెన్సివ్ చేసి పిల్లలకు పెడితే కూడా అది పడుతుందో లేదో ఇలాంటి టెన్షన్స్ చాలా వస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు ఒక 100 rupees ఇన్వెస్ట్ చేస్తే ఇంట్లో కూర్చొని అందరూ ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ జింగ్ 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 సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట.
టెన్ మినిట్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. సో ఒక్కసారి మరి తీసేద్దామా, తీసి చెక్ చేద్దాం. కొంచెం కూడా వాటర్ లేకుండా చక్కగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్రెడ్ కూడా తీసేద్దాం. చక్కగా మంచి స్మెల్ అండ్ వేడి వేడిగా. సో చక్కగా మనం హాట్ డాగ్ బన్స్ ని హ్యాపీగా ఇందులో వెయిట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి నచ్చిన సాస్ ని, అంటే మీకు ఏ సాస్ ఇష్టం, కొంచెం స్వీట్గా ఇష్టమా లేకపోతే స్పైసీగా ఇష్టమా, ఏ సాస్ కావాలంటే ఆ సాస్ని మనం ఇందులో ఫిల్ చేసేసుకోవాలి. సో నేను సాస్ లేకుండా మామూలుగా పెట్టేస్తున్నాను. అండ్ దాంట్లో చక్కగా మనం ఇప్పుడు హాట్ డాగ్ సాసేజెస్ని ఇందులో ఇలా పెట్టేసుకోవాలి లోపలికి. చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు మీరు ఇంతే, ఇంక ఇందులో ఏమి వేసిన అవసరం లేదు. లేదంటే మీరు ఏదన్నా ఇంకొంచెం ఏమంటారు, చూడడానికి లుక్ బాగుండడానికి కానీ ఏదైనా డెకరేట్ చేసుకోవాలంటే డెకరేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇలాగే చేస్తారు, కాకపోతే నేను సాస్ వేయట్లేదు. మీకు ఏదైనా సాస్ కావాలంటే చక్కగా సాస్ వేసేసుకొని హాట్ డాగ్ సాసేజెస్ని కూడా దాంట్లో ఇన్సర్ట్ చేసేసుకుంటే వేడి వేడిగా యమ్మీ యమ్మీగా హాట్ డాగ్ సాసెస్ రెడీ. మరి లేట్ చేయకుండా హాట్ డాగ్ సాసెస్ని నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను. బాగుంది, చాలా 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 బాగుంది. సో హాట్ డాగ్ చేసుకోవడం ఇంత ఈజీ అన్నమాట. మనకి ఇంత ఈజీగా మనం ఇంట్లోనే హాట్ డాగ్ చేసుకోవచ్చు అని మనకు తెలియక చాలా ఎక్స్పెన్సివ్గా బయటకు వెళ్ళి ఖర్చు పెట్టి, ఎస్పెషల్లీ అది ఎక్కడ దొరుకుతుందో ఆ షాపుకి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మనం పిల్లలకి పెడతాం అండ్ మనం కూడా తింటాం. ఇప్పుడు హాట్ డాగ్ అనేది మనకు కూడా కొంచెం ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అంత ఎక్స్పెన్సివ్గా కాకుండా హ్యాపీగా ఇది ఒక్కటి మీరు ఇంట్లో కొని తెచ్చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు హాట్ డాగ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను చెప్పాను కదా హాట్ డాగ్ మాత్రమే కాదు ఇందులో మన హాట్ డాగ్ మేకర్లో చాలా చేసుకోవచ్చు అని. మరి ఇంకేం చేసుకోవచ్చు చెప్తా, ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకేం చేసుకోవచ్చో. మనకు ఒక ఇంతపాటు బౌల్ వచ్చింది కదా, ఇంతకు ముందు మనం స్టీమ్ చేసుకున్నాం. దీంతో పాటు మనకి ఇంకో చిన్న అటాచ్మెంట్ వస్తుంది. ఓకే, ఇది ఈ అటాచ్మెంట్ని ఇందులో పెట్టేద్దాం. ఓకే, ఇందులో పెట్టేసి ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ ని ఇప్పుడు నేను బాయిల్ చేయబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎగ్స్ బాయిల్ చేయాలంటే కన్ఫామ్ గా ఒక బౌల్ పెట్టి దాంట్లో హాఫ్ వరకు వాటర్ పోసి అది బాగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసి చాలా హంగామా చేస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏంటంటే మనం దాని దగ్గరే ఉండాలి, లేదంటే వచ్చేటప్పటికి ఆ గుడ్లు అటు ఇటు కదిలిపోయి పగిలిపోయి అవంతా తెల్లగా అయిపోయి ఆ ఉప్పు వేస్తాం కదా వాటర్లో, దానివల్ల ఏమవుతుందంటే ఆ బౌల్ మొత్తం ఒక లైన్ లాగా వైట్గా ఫామ్ అయ్యి దాన్ని కష్టపడి తోమి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇందులో ఇప్పుడు వాటర్ లేదు, ఉప్పు లేదు, అంతసేపు ఉడికేది లేదు, గ్యాస్ వేస్ట్ లేదు, ఏం లేకుండా హ్యాపీగా నేను ఎగ్స్ని ఇలా వేసి చక్కగా మళ్ళీ క్యాప్ పెట్టేసి బటన్ ఆన్ చేసేసా. యాక్చువల్గా ఏంటంటే కొంచెం అంటే ఎగ్స్ కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి నేను కొంచెం హైలో పెట్టేశాను. సో ఇప్పుడు మాయ లేదు, మంత్రం లేదు. సో ఎగ్స్ ఒక 5 మినిట్స్ లోపల, అంటే చాలా తక్కువ టైంలో మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. మాయ లేదు, మర్మం లేదు. రండి బాబు రండి, చూడండి ఇప్పుడు కొంచెం కూడా నీళ్లు లేకుండా ఈ గుడ్లన్నీ ఎలా ఉడికిపోయాయో. బుష్ ఇలాగే చెప్తారు కదా, కానీ నేను చెప్పట్లేదు, చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్స్ రెడీ. ఇంకా పొగలు కక్కుతున్న గుడ్డుని చూడండి. ఎప్పుడన్నా నమ్ముతారా కొంచెం కూడా వాటర్ పోయకుండా ఎంత చక్కగా గుడ్డు ఉడికిందో టేస్ట్ చేద్దాం. ఉడకలేదు అన్న ఫీలింగ్ లేదు, ఉడకపోతే మనకు ఆ పెంకే వచ్చేది కాదు, చక్కగా ఉడికింది. సో దీన్ని బట్టి మనం హ్యాపీగా దీంట్లో వంటలు చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం నేను ఎగ్ని ఉడికించాను కానీ మీకు చెప్పాను కదా ఇంకా చాలా చెయ్యొచ్చు, ఒక వస్తువుతో చాలా చెయ్యొచ్చు. అలా చూపించేది మేమే, మేము మాత్రమే, ఆ ఘనత మాకే కాబట్టి
మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఇందులో ఏం చేయొచ్చు అంటే మనందరికి ఎంతో ఇష్టం మన ఫేవరెట్ మొక్కజొన్న పొత్తుని కూడా ఇందులో ఉడకబెట్టేయచ్చు. మరి ఇప్పుడు మొక్కజొన్న పొత్తుని ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాం. కానీ నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదా. ఎస్, ఇది నిజం కల కాదు, ఇది నిజం 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 100% ఇది నిజం. సో దీన్ని కూడా నేను ఇందులో వేసేసి, కానీ నాకే ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నేనే మీకు అందరికీ చూపిస్తున్నా కానీ నేనే నమ్మలేకపోతున్నాను, నిజంగా వాటర్ లేకుండా ఇది ఉడుకుతుందా అని. ఎస్, ఉడుతుంది, దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. సో రేపొద్దున మీరు ఇంట్లో వండిన తర్వాత మీరు కూడా నాకు చెప్తారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మరి ఇంత బాగుంది, ఇన్ని పనులు చేస్తుంది, మరి రేట్ ఎక్కువ ఉంటుందేమో అని ఏమైనా డౌట్ వస్తుందా? ఏం డౌట్ పడకండి, దీని కాస్ట్ అరౌండ్ ఒక 2000 రూపీస్ లోపలే ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా, నా పేరు మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం ఒక్కసారి బయటకు వెళ్తే ఫ్యామిలీ అంతా కలిపి ఈజీగా 2-3 వేలు అయిపోతుంది కదా. ఇప్పుడు మరి ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని మనల్ని బాగా వృద్ధిస్తున్నారు. సో ఒక్కసారి ఇన్వెస్ట్ చేశారంటే మీరు వాడుకున్న అన్ని రోజులు వస్తుంది అనమాట. సో అది పరిస్థితి. మరి ఒకసారి ఇది రెడీ అయిందో లేదో చూద్దాం. ఎస్ ఎస్, ఇలా అనగానే ఇలా అయిందంటే చాలా చాలా ఫాస్ట్గా ఉడికినట్టే. సో దీన్ని తీసేద్దాం. వాటర్ లేదు కానీ కాలుతుంది. చూసారా? కానీ నాకు మాత్రం ఏమంటారు, చాలా నిజంగానే ఇలా అవుతుందా అని నాకే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ సూపర్ అండి, కొంచెం కూడా వాటర్ లేకుండా అసలు స్టీమ్లో బాయిల్ అవడం అంటే అసలు మామూలు విషయం కాదు. సో ఎంతో కష్టమైనటువంటి మనం ఎగ్స్ని బాయిల్ చేసాం, అలాగే మొక్కజొన్న పొత్తుని బాయిల్ చేసాము. సో నాకైతే మా హాట్ డాగ్ మేకర్ నాకు చాలా బాగా నచ్చింది. లేట్ చేయకుండా మీరు కూడా షాపింగ్ చేసుకొని చక్కగా ఇవన్నీ ఇంట్లో చేసేసుకోండి, మీ పనిని తగ్గించేసుకోండి. మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్రా. మీకు బాగా నచ్చింది కదూ? ఇలాగే ప్రతి ఎపిసోడ్లను సరికొత్త యంత్రాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బాయ్. మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగన్ టు www.youtube.com/ETV Abhiruchi, అలాగే www.facebook.com/ETV Abhiruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.